హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ కిచెన్. ఈరోజు పుదీనా పులావ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఈజీగా తయారు చేసుకోవచ్చు, 15 నిమిషాలలో అయిపోతుంది. ఇది కుక్కర్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి ఒక పేస్ట్ తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పుడు పుదీనా ఆకులు వేసుకోవాలి, చిన్న కప్పు కొత్తిమీర వేసుకోవాలి, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకెక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేసుకొని గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మిరియాలు, స్టార్ పూలు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు వేసుకోవాలి. అవి కొంచెం నూనెలో మంచిగా వేగనివ్వాలి. మసాలా వేగిపోయింది. కొన్ని కాజు వేసుకుందాము. కాజును కూడా మంచిగా నూనెలో వేగనివ్వాలి. చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. అవి కూడా నూనెలో మంచిగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ను అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మసాలా కూడా నూనెలో మంచిగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ 1/2 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని కూడా అందులో వేసుకొని మంచిగా నూనెలో వేగనివ్వాలి. ఎక్కువ కలపద్దు, బియ్యం విరిగిపోతాయి. 1-2 నిమిషాల తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. అలా కలబెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని ఉంచుకోవాలి. రెండు విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసి 1-10 నిమిషాలు మూత తీయకుండా అట్లే పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది, మూత తీసాం. చూడండి ఎంతో రుచిగా ఉండే పుదీనా.